సినిమా ఇండస్ట్రీకి ఎంతో మంది హీరోయిన్స్ వస్తూ ఉంటారు పోతూ ఉంటారు అయితే తెలుగు సినిమా పరిశ్రమలోకి మాత్రం ఎక్కువగా తమిళ సినిమా హీరోయిన్ల హవానే కనిపిస్తోంది మహా అయితే కన్నడ కస్తూరీలు లేదా బాలీవుడ్ నుంచి హీరోయిన్స్ని ఇంపోర్ట్ చేస్తూ ఉంటారు మన మూవీ మేకర్ అయితే తెలుగులోకి వచ్చే హీరోయిన్లలో మాత్రం ఎక్కువగా కోలీవుడ్ హీరోయిన్స్దే హవా ఉందని చెప్పక తప్పదు అయితే ఎవరు ఊహించని విధంగా తన సినిమాలో ఒక విదేశీ హీరోయిన్ని పెట్టుకున్నాడు నాగశౌర్య నాగశర్య హీరోగా నటించిన సినిమా కృష్ణ వృంద విహారి ఈ సినిమా కోసం ఏకంగా విదేశాల నుంచే ఒక హీరోయిన్ ను ఇంపోర్ట్ చేశాడు నాగశౌర్య ఆమె మరెవరో కాదు న్యూజిలాండ్లో ఎంతో ఫేమస్ సింగర్ అయినటువంటి షెర్లీ సెటియా ఈమె ప్రస్తుతం నాగశూర్య సినిమా కృష్ణ వృంద విహారీ చిత్రంతో తెలుగులోకి తొలిసారి పరిచయం కాబోతోంది ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్స్ ట్రైలర్స్ లో హీరోయిన్ని చూసిన వారందరూ కూడా చాలా బాగుంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు ఎంతో మంది తెలుగు హీరోయిన్లు సైతం తెలుగు మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్న ఇలాంటి ఒక సమయంలో వచ్చిన షెర్లీ తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం అంతేకాదు నాగసూర్య సినిమా కోసం తెలుగు బాగా నేర్చుకుందట షెర్లీ సెటియా ఇక ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ లో సైతం తెలుగులో మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచింది ఇప్పటికే సింగర్గా పాపులర్ అయిన షెర్లీ ఫోర్బ్స్ మ్యాగజైన్ ముఖ పుస్తకంపై కూడా రావడం విశేషం ఇక టాలీవుడ్లోకి ఎంటర్ అవ్వక ముందే బాలీవుడ్లో రెండు సినిమాల్లో నటించింది షెర్లీ అంతేకాదు ఒక వెబ్ సిరీస్లో కూడా నటించి తనేంటో ప్రూవ్ చేసుకుంది ఇక తన యూట్యూబ్ ఛానల్లో ఇప్పటికే దాదాపుగా నాలుగు మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు కృష్ణ వృంద విహారీ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఈ మధ్య నాగసూర్య పాల్గొన్న ఓ మీడియా మీట్ ఈ మధ్య కాలంలో హాట్ టాపిక్గా మారడం తెలిసిందే ప్రెస్ మీట్లో నాగసూర్య మాట్లాడుతూ సినిమాలో నా పాత్ర పేరు కృష్ణ నేను ఒక బ్రాహ్మణ కుర్రాడిని నా పాత్ర కోసం చాలా హోంవర్క్ చేశాను కొందరు బ్రాహ్మణుల యొక్క బాడీ లాంగ్వేజ్ని పట్టుకున్నాను వారిలా నడవడం నేర్చుకున్నాను వారిలా మాట్లాడడం నేర్చుకున్నానంటూ నాగసూర్య చెప్పుకొచ్చాడు ఆ సమయంలోనే ఒక సీనియర్ జర్నలిస్ట్ మైక్ తీసుకుని నేను ఒక బ్రాహ్మీణ్ణి నా నడక తీరు మీ నడక వలె ఉంటుంది నేను మాట్లాడే తీరు మీరు మాట్లాడినట్టే ఉంటుంది బ్రాహ్మీణ్ అయినంత మాత్రాన ప్రత్యేకంగా ఏముంటుందని మీరు స్పెషల్గా నేర్చుకున్నారంటూ నాగసూర్యాన్ని ప్రశ్నించాడు దాంతో నాగసూర్యతో పాటు అక్కడున్న వాళ్ళంతా కూడా ఒక నిమిషం షాక్ అయ్యారు